అవసరంగా గురువుగారికి నేనే సలహా ఇచ్చాను. సార్, నేను చెప్పేది వినండి సార్. Thank you.
నీ పేరేంటి? రజని. నీలాగానే చాలా అందంగా ఉంది. రజని, నీకు తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? అందరూ ఉన్నారు. ఏం చేస్తుంటారు? నా సంపాదన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓ, అంటే వాళ్ళని బతికించడం కోసం నువ్వు మృత్యుకోరల్లోకి వెళ్ళావన్నమాట. ఏంటి మీరనేది? నువ్వు ఒక హెచ్ఐవి పాజిటివ్ టెస్టెడ్ అని ఇంతకు ముందు నీకు తెలీదా? నో, నాకు అలాంటిది ఏమీ లేదు. అలా అని నిన్ను నీ మనసు ఓదారుస్తున్నా, ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు కదా. నో, నేను నమ్మను, నావి కావు, నావి కావు. కూల్ కూల్. వారం క్రితం నువ్వు జేకే హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు. ఆ విషయం నీకు బాగా గుర్తుండుంటుందిగా. దాని తాలూకు రిపోర్ట్స్ ఇవి. ఇది నీకు దేవుడిచ్చిన శాపం కాదు, అంతా నీ అజాగ్రత్త వల్ల. నీకు నువ్వుగానే మూట కట్టుకున్న పాపం. అంటే నాకు ఎయిడ్స్ సోకిందా? బాధపడకమ్మా, ఇప్పుడు నువ్వే కాదు నేను కూడా ఎయిడ్స్ పేషెంట్నే. ఆశ్చర్యంగా ఉందా? నేను ఒక సైంటిస్ట్ని. నేను తీయబోయే ఒక డాక్యుమెంటరీ కోసం ఎయిడ్స్ పేషెంట్ యొక్క మనస్థితి గురించి నాకు పూర్తిగా తెలియాలి. కానీ ఎవరి మీదో ప్రయోగాలు చేయటం నా మనసు అంగీకరించదు. అందుకనే నేనే ఎయిడ్స్ రోగిగా మారాలనుకున్నాను. ఇది నేను ఏరి కోరి ఎంచుకున్న నా శేష జీవితం. కారణమేమిటో తెలుసా? ఎయిడ్స్ మీద అందరికీ సరైన అవగాహన కలిగించాలన్నదే నా సంకల్పం. కానీ మీలాంటి యువత 5 నిమిషాల సుఖం కోసం అడ్డదారులు తొక్కి 100 ఏళ్ల ఆయుష్ని సగంలోనే తుంచేసుకుంటుంటే ఈ పాపం ఎవరిదనుకోవాలి? ఎయిడ్స్ మీద అవగాహన ఉండాల్సిన మీలాంటి యువత ఆ రోగం బారిన పడి మృత్యుముఖంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ దేశం ఏమైపోతుందమ్మా? దేశం అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన మీరే బాధ్యత మరిచి ఇలా ప్రవర్తిస్తే ఈ దేశ యువత ఏమైపోతుందో చెప్పు. అంటే నా జీవితం? బాధపడకమ్మా, మనిషికి మరణం అనేది సహజం. అది ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు. ఇకనైనా నువ్వు కళ్ళు తెరిచి నీ దుర్గతి మరొకరికి పట్టకుండా చూడు. ఈ చెక్ తీసుకో. ఈ బ్లాంక్ చెక్ మీద ఎంత కావాలో రాసుకో. నీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపి వెళ్ళు, వెళ్ళు. థ్యాంక్స్ అండి. జీవితంలో ఇంకెప్పుడు తప్పులు చేయను. వస్తాను. కాబోయే సైంటిస్ట్గా నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బాధపడితే జీవితంలో ఏమీ సాధించలేవురా. పైగా నేను జీవితంలో ఒంటరి వాణ్ణి. నా జీవితం ఈ సమాజానికి ఉపయోగపడాలనే నా ఆలోచనరా. అందుకే ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇలా జీవితాన్ని బలిపెట్టాలా చెప్పండి సార్.
సార్. ఎయిడ్స్ అనేది ఎంత భయంకరమైన వ్యాధో, దాని బారిన పడి ఎంత విలవిలలాడిపోవాలో ప్రత్యక్షంగా చూశానురా. నేను చెయ్యాల్సింది నేను చేసేశాను, ఇక మిగిలిందల్లా నువ్వు చెయ్యాల్సిందే. ఈ డాక్యుమెంటరీని ప్రతి చోట ప్రదర్శించే బాధ్యత నీదే. ఎయిడ్స్ బారిన పడ్డ వాళ్ల బతుకు ఎట్లా ఉంటుందో ప్రజలందరికీ చూపించు. అది చూసిన కొందరిలోనైనా మార్పు వస్తుందన్నదే నా ఆశ. చూపిస్తావు కదూ? చూపిస్తాను సార్, తప్పకుండా చూపిస్తాను. ఈ జన్మకి నా పని పూర్తయింది. నా శిష్యుడిగా మిగతా పని నువ్వు పూర్తి చేస్తావు, ఆ నమ్మకం నాకుందిరా. సార్ సార్ లేవండి సార్, కళ్ళు తెరవండి సార్, సార్ నన్ను వంటరి వంట చేయబాకండి సార్, సార్ 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 చూడండి సార్ సార్. సార్ సార్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా సార్? ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. నా గురువుగారు తీసిన డాక్యుమెంటరీ గురించి చెప్పే ముందు అది తీయడానికి శ్రమించిన మహానుభావుడు మల్లాది గారి గురించి ముందుగా మీకు చెప్పాలి. ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఆయన తన ప్రాణాలనే పణంగా పెట్టారు, అది ఎలాగో మీరందరూ తెలుసుకోవాలి. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అర్థమైంది ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటో. ఈ డాక్యుమెంటరీ తీయడానికి మా గురువుగారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. ఆయన చేసిన ఈ త్యాగం మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఎస్, ఈ డాక్యుమెంటరీ కోసం ఆయన చేసిన ప్రయోగం ప్రపంచంలో ఏ సైంటిస్టు చేసి ఉండరు.
దేవుడు మన దయచారు. ఎందులోనైనా మన చిన్న అజాగ్రత్తే మన కష్టాలకు నెట్టేస్తుంది. ఇదంతా మీరు చెప్పడానికి కారణం ఒకటే, ఎయిడ్స్ పై అందరికీ అవగాహన ఏర్పడాలి. మీరందరూ వారు సహకరించి ఎయిడ్స్ పై ప్రచారంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. హాస్పిటల్లో వాడే సూదులు సిరంజిల దగ్గర నుండి శృంగారంలో పాల్గొనే ముందు వాడే కండమ్స్ వరకు అన్ని విషయాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఓ చిన్న అజాగ్రత్త మన ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో అందరికి తెలియజేయండి. ఒక డాక్టర్